కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండల తహసీల్దార్గా గిడుతూరి వెంకట సత్యప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో సమస్యలు తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరించి సమస్యలు లేని మండలంగా తీర్చిదిద్దుతానని ఆయన అన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో మాట్లాడుతూ సాగర్మాల రోడ్డు నిర్మాణం, అమీనాబాద్ గ్రామంలో మినీ హార్బార్ నిర్మాణం, కేఎస్ఈజెడ్ సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, వెంటనే వాటిని పరిష్కారం చేస్తామని అన్నారు. తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఏలేరు ఆయకట్టు నుంచి, విడుదలైన జలాల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముప్పు ప్రాంతంలో ఉన్న ప్రజల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. మండల అభివృద్ధికి తాను శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ఉన్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. నా పేరు జీవీఎస్ ప్రసాద్. నేను మొన్న సోమవారం ఇక్కడ యూకొత్తపల్లి మండలంలో తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. మన మండలంలో చూసినట్లయితే ప్రస్తుతం ఇంకా హెవీ రెయిన్స్ ఇండికేషన్ ఉంది కాబట్టి మత్స్యకారులందరికీ సముద్రంలోకి వేటకు వెళ్ళొద్దని చెప్పేసి చెప్పడం జరిగిందండి. అదేవిధంగా అవసరమైనటువంటి ఒకవేళ కనుక ఏలే రిజర్వాయర్ నుంచి అధిక నీరు కనుక కిందికి ప్రవహించినట్లయితే తీసుకోవాల్సినటువంటి ఏర్పాట్లు నీకు కూడా తీసుకోవడం జరిగింది. అవసరమైనటువంటి ఫుడ్ స్టాక్స్ కానీ ఎల్పిజీ కానీ స్టాక్స్ పోషన్ చేయడం జరిగిందండి. ఇది మొదటిగా అలాగే ఆల్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్తో మీటింగ్ కండక్ట్ చేసి అందరినీ కూడా అధికారులు మండల లెవెల్ ఆఫీసర్స్ అందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఈ విధంగా హెవీ రెయిన్స్ వలన జరిగేటటువంటి నష్టాన్ని ముందుగానే ఏమైనా అవకాశం ఉందేమో పరిశీలించి తగు చర్యలు తీసుకుని అధికారులందరినీ అప్రమత్తం చేయడం జరిగిందండి. తర్వాత మండలంలో పరిశీలించినట్లయితే ప్రస్తుతం రీసర్వే జరుగుతుందండి. సుమారుగా 16 గ్రామాలకు, రెవెన్యూ గ్రామాలకు 15 గ్రామాల్లో రీసర్వే మొదలైందండి. ఆల్రెడీ దీనిలో కొంత భాగంగా ఒక మొదటి విడతలో వచ్చినటువంటి 5 గ్రామాల్లో కొంత భాగం మొదటి దశ ఇది పూర్తి కూడా చేయడం జరిగింది. గ్రౌండ్ రూటింగ్ అంటాము, దాన్ని పూర్తి చేయడం కూడా జరిగింది. మిగతా 11 గ్రామాల్లో కూడా, 10 గ్రామాల్లో కూడా ఈ రీసర్వే ప్రక్రియని వేగవంతం చేయడం జరుగుతుందండి. మీడియా ద్వారా కోరేది ఏంటంటే రైతులందరూ కూడా అవసరమైనటువంటి సహకారాన్ని అందించాలని, ఈ 9 నోటీసులు ఏవైతే ఉన్నాయో నోటీసుల మీద సంతకాలు పెట్టి తిరిగి పిఆర్ఓలకు కానీ సర్వేలు కానీ అందించడం ద్వారా వారి యొక్క భూముల్ని రీసర్వే ద్వారా కొత్త నెంబర్లు ఇవ్వడం ద్వారా రికార్డుల్లో, రెవెన్యూ రికార్డుల్లో సరైన వేసుకోవాలని చెప్పేసి కోరుతున్నామండి. ఇదే కాకుండా మనకి మండలంలో చూసినట్లయితే కేఎస్ఈజెడ్ భూములను రిజిస్ట్రేషన్ కోసం పంపించడము, అలాగే సాగర్మాల కోసం ల్యాండ్ ఎక్విజిషన్ చేయడము, ఇలాంటి ప్రధానమైనటువంటి విషయాలన్నీ ఉన్నాయండి. ఇవన్నింటి మీద కూడా దృష్టి సారించడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని వేళ ప్రజలకి, అధికారులకి అందరికీ కూడా అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఖచ్చితంగా అన్ని విషయాలని, ఏదైతే ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో ఖచ్చితంగా మీరందరూ మా నోటీస్ తీసుకొచ్చినట్లయితే మా పరిధిలో సాల్వ్ చేయబడేవన్నీ కూడా ఇక్కడ సాల్వ్ చేయడం, లేనివి ఉన్నతాధికారుల దగ్గరికి తీసుకుపోయి సాల్వేషన్ కోసం ప్రయత్నించడం జరుగుతుందండి. ఇందుకు అందరూ కూడా సహకరించాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. నా పేరు జీవీఎస్ ప్రసాద్ అండి. తలరి మండలం నుంచి ఇక్కడికి నేను నూతనంగా తహసీల్దార్గా బాధ్యత చేపట్టడం జరిగింది.